హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. లత శరతి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు మీరు చూడబోయే వ్లాగ్ వచ్చేసి రాఖీ వ్లాగ్ అండి, రక్షాబంధన్ వ్లాగ్. వెల్కమ్ టు మై సిస్టర్ అండ్ శ్రేష్ట టు కాకినాడ. సో మా చెల్లి ఇంకా పాప కాకినాడ వచ్చారండి. వాళ్ళిద్దరు అన్నయ్య తమ్ముడికి రాఖీ కట్టడానికి అయితే బెంగళూరు నుంచి శ్రేష్ట వచ్చింది రాఖీ కట్టడానికి. సో ఈ వ్లాగ్లో మేము రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, ఇంకా మా చెల్లి వాళ్ళతో నేను ఎలా ఎంజాయ్ చేశానో ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారండి. సో ముందు చెప్పినట్టు బెంగళూరులో ఉంటారు మా చెల్లి, ఇంకా పాప మరిది గారు, అండ్ శ్రేష్టకు వచ్చేసి 1.5 ఇయర్ అండి. ఇంకా నెక్స్ట్ మేము వెజ్ స్ట్రీట్కి, కాకినాడలో ఉండే వెజ్ స్ట్రీట్కి వెళ్ళాము ఈవినింగ్. వెజ్ స్ట్రీట్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది కదండి. సో వెజ్ స్ట్రీట్కి అయితే మా చెల్లికి తీసుకెళ్ళాము అండ్ లాట్స్ ఆఫ్ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, తనకు కూడా బాగా నచ్చింది. అండ్ ఆ రోజు అయితే మేము అలా ఎంజాయ్ చేసామండి. అండ్ ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసి ఇవ్వండి, వెజ్ కాబట్టి వెజ్లోని స్నాక్స్ ఏవే ఉన్నాయో అవన్నీ ఆర్డర్ చేసేసాం. అండ్ నెక్స్ట్ మా వదిన గారు అయితే మా వారికి స్వీట్స్ పంపించారు, స్వీట్స్ ఇంకా రాఖీ. సో ఏమేం పంపించారంటే డ్రై ఫ్రూట్ పూతరేకులు, బొబ్బట్లు అండ్ కాజా అండి. అండ్ నెక్స్ట్ నేను మార్నింగ్ డెకరేషన్కి అయితే ఇలా చేశానండి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను డెకరేషన్ రాఖీ కోసమని, ఇలా చేసుకున్నాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ మేము లంచ్కి అయితే రాఖీ రోజు లంచ్కి వెళ్తున్నాము. సో లంచ్కి వచ్చేసి మేము హంగ్రీ బర్డ్స్కి అయితే వెళ్ళామండి. సో హంగ్రీ బర్డ్స్కి వెళ్ళే ముందు నేను ఇలా కొద్దిగా చిన్న వీడియో తీశాను. సో రాఖీ రోజు అయితే హాలిడే ఇచ్చారండి బాబుకి, కానీ ఆ నెక్స్ట్ డే అయితే అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు మోస్ట్లీ, ఆ రోజు మంచిది కాదని. సో రాఖీ రోజు నైట్ నుంచి మంచిది అనేసి మేము రాఖీ రోజు అయితే మార్నింగ్ సెలబ్రేట్ చేసుకోకుండా నైట్ మేము రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ నెక్స్ట్ డే బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి, సో ఏ రోజు హాలిడే ఇచ్చారో ఆ రోజే నైట్ మేము రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము. సో అందుకే మేము ఫస్ట్ ఈరోజు డిన్నర్కి అయితే వెళ్తున్నామండి ఆ రోజు. అండ్ హంగ్రీ బర్డ్స్కి అయితే వచ్చేసాము. అండ్ మేము ఆ రోజు చికెన్ చీజ్ టిక్కా తీసుకున్నామండి, అండ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తీసుకున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ లంచ్ అయితే శుభ్రంగా చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళి నైట్కి అయితే మేము రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము. సో చూసారా ఇక్కడ రెడీగా ఉన్నారు ముగ్గురు. సో నేనైతే పిల్లల మా శ్రేష్టతోనైతే కట్టిస్తున్నాను ఇక్కడ. చిన్న పాప కదా, తను కట్టలేదు కదా, సో నేనే దగ్గరుండి అయితే కట్టించేశాను రాఖీ వాళ్ళ అన్నయ్యకి ఇంకా తమ్ముడికి. సో తనైతే సిల్వర్ వెండి రాఖీలు అయితే తీసుకున్నదండి. సో ఫస్ట్ రాఖీ కాబట్టి అది ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి ఆ రాఖీలు. సో ఆ రాఖీ అయితే తీసుకున్నది తను, ఫస్ట్ రాఖీ, మెమొరబుల్గా. అండ్ సస్టైనబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రాఖీ అయితే సింపుల్గా చాలా బాగా జరిగింది. ఆ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ కట్టిద్దామన్నా కూడా పాప చిన్నదే కాబట్టి తను లేవలేదు. అండ్ బాబుకి స్కూల్ ఉంది, సో స్కూల్కి తను వెళ్ళాలి. సో కట్టడానికి మా శ్రేష్ట మార్నింగ్ అంత ఫాస్ట్గా లెగలేదు కాబట్టి, ఇంకా చిన్నదే కాబట్టి. సో మేము ఆ రోజు నైటే సెలబ్రేట్ చేసేసుకున్నాము రాఖీని. శ్రేష్ట డ్రెస్ అమెజాన్లో తీసుకుంది, నా డ్రెస్ కూడా అమెజాన్లోనే తీసుకున్నామండి. సో తనైతే ఇక్కడ స్వీట్ తినిపిస్తుంది, సో తనకు కూడా స్వీట్ కావాలంట. సో ఫన్నీగా పిల్లలతో రాఖీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మా చిన్నబ్బాయి అయితే భయపడిపోతున్నాడు ఏం జరుగుతుందా అనేసి, తను అసలు కూర్చోడే మూడ్లోనే లేడు. కానీ నేనే కూర్చోబెట్టి ఇంకా కట్టేశాను. ఇంకా శ్రేష్ట తనకి స్వీట్ కావాలంట, తను హాయిగా స్వీట్ తింటుంది కూర్చొని. ఇంకా చిన్న బాబుకి అయితే నేను కట్టేసి, ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకి అసలు రాఖీ అంటే ఏంటో కూడా తెలీదు. సో పెద్దయ్యాక ఇంకా అలా ప్రతి రాఖీకి అలవాటు అవుతున్నప్పటికీ వాళ్ళకే అర్థమవుతుంది తను మా చెల్లి అనేసి. అండ్ వీళ్ళ బాండింగ్ కూడా ఇలానే ఉండాలని ఎప్పటికీ కోరుకుంటున్నాను.
మార్నింగ్ చేసుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది, కానీ ఆ రోజు మార్నింగ్ చేయకూడదు కాబట్టి చేయలేదు. కానీ నైట్ టైం చేసినా కూడా సో ఆ లైటింగ్ సరిపోలేదేమో అనిపించింది. కానీ మెమరీస్ ఆర్ ఇంపార్టెంట్. రాఖీ సెలబ్రేట్ అయితే చేసుకున్నాము, వీడియోలో కొద్దిగా లైటింగ్ తగ్గొచ్చు కానీ మేము పర్సనల్గా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అండ్ పిల్లలతో రాఖీ ఎలా ఫస్ట్ టైం కాబట్టి ఎలా జరిగిందో నేను మీ అందరికీ ఒక చిన్న మెమరీలాగా వీడియో క్రియేట్ చేసి చూపిస్తున్నానండి, ఒక చిన్న వ్లాగ్ రూపంలో.